హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు జనరల్గా మనకి యూజ్ వచ్చే స్టోరేజ్ కంటైనర్స్ చూపించాలి అనుకుంటున్నాను అనమాట. ఇవి మనకి రైస్, దాల్ అన్నీ పోసి పెట్టుకోవడానికి కిచెన్లో ఎక్కువ యూజ్ వస్తాయి అనమాట. ఈ ప్రోడక్ట్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మీకు స్క్రీన్ పైన వ్యూ ప్రోడక్ట్స్ అని కనిపించే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్లో అక్కడే ప్రోడక్ట్ గురించి ఎలా పర్చేస్ చేసుకోవాలో వచ్చేస్తుంది అనమాట లింక్. అలా మీకు నచ్చినది, నచ్చిన సైజ్ ఆఫ్ స్టోరేజ్ బాక్సెస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ తోటి లింక్ డైరెక్ట్గా అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో వ్యూ ప్రోడక్ట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రోడక్ట్స్ అన్ని నేను ట్యాగ్ చేసినవి మీకు కనిపిస్తాయి. సో నేను ఈరోజు వీడియోలో 2 డిఫరెంట్ సెట్స్ అనేవి పర్చేస్ చేశాను. ఒకటి వచ్చేసేమో 1000 ml సెట్ ఆఫ్ 12 అనమాట. సో అవి 12 బాక్సెస్, 12 కంటైనర్స్ వస్తాయి, బ్లూ కలర్ క్యాప్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసేమో 2500 ml అనమాట, అవి వచ్చేసి 6 కంటైనర్స్. సో అవి రియల్గా మనకి వచ్చిన తర్వాత ఎలా ఉంది లుక్ అనేది మీతో షేర్ చేస్తాను. మనకి జనరల్గా రైస్కి కానివ్వండి, ఆటాకు కానివ్వండి, లేదా దాల్ ఇవన్నీ పోసి పెట్టుకోవడానికి మనకి ఈ కంటైనర్స్ చాలా బాగా యూజ్ వస్తాయన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. 4 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. నేను మాత్రం చెప్పాను కదండి, 2500 ml ఒకటి, 1000 ml ఒకటి తీసుకున్నాను. 2500 ml వచ్చేసి మనకి 6 సెట్ అనమాట. 1000 ml వచ్చేసేమో 12 పీసెస్, అంటే 12 కంటైనర్స్ వస్తాయి. సో వాటి సైజ్ అనేవి ఎలా ఉంది అనేది చూడండి. నేను ఒక పేజ్ కూడా ఇస్తాను, లైక్ దానిపైన మనకి రైస్ అయితే మనకి 1000 ml అయితే ఎంత క్వాంటిటీ పడుతుంది, 2500 ml బాక్స్ అయితే దాంట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ పడుతుంది అనేది కూడా మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. సో దట్ మీకు ఏంటి అంటే మనకి ఏ సైజ్ బాక్సెస్ తీసుకుంటే మనకి యూజ్ వస్తాయన్నమాట. మనం డైలీ ఎంత మంత్లీ తెచ్చుకుంటాం కదా, సో ఎంత దాల్ తెచ్చుకుంటాం, 2 kgs తెచ్చుకుంటాం అయితే ఎలాంటి బాక్సెస్ కావాలి, ఎన్ని కావాలి అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. సో చూడండి, 1000 ml కంటైనర్స్ వచ్చి 6 వచ్చాయన్నమాట. సెట్ ఆఫ్ 2500 ml వచ్చి సెట్ ఆఫ్ 6 అనమాట. సో 1000 ml మనకి 1 kg పైన దాకా రైస్ పడుతుంది. 2500 ml అయితే 2 kgs పైన రైస్ పడుతుంది. క్యాప్స్ అయితే అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. క్యాప్ సైజెస్ బోత్ బాక్సెస్కి కూడా సేమ్ సైజ్ వచ్చాయి. బట్ స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి మనం ఎక్కువ ఎంఎల్ది తీసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ, అలా దాన్ని బట్టి డిఫరెంట్ సైజ్ అయితే ఉంటాయి. మనకు చాలా సైజెస్లో కూడా ఉంటాయి. 500 ml ఉంటుంది, 1000 ml ఉంటుంది, 2000 ml ఉంటుంది, 2500 ml ఉంటుంది. కానీ నేను ఇక్కడ వీడియోలో చూపించేది మాత్రం 1000 ml ఒకటి అండ్ 2500 ml ఒకటి అనమాట. చిన్న సైజ్ వచ్చేసేమో 1000 ml, పెద్దది వచ్చేసేమో 2500 ml సైజ్. సో చూడండి, సైజ్ కానీ లుక్ కానీ మోడల్ ఆఫ్ ద బాక్సెస్ అనేవి చూడండి, షేప్ అనేది మీకు క్లియర్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో క్యాప్స్ అనేవి మాత్రం ఆల్మోస్ట్ సేమ్ అనమాట. మనకి మెయిన్గా కబోర్డ్స్లో పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి అలా ఉంటుంది అనమాట. సో మీకు హైట్ వైజ్ అంటే మనకి నీట్గా సదురుకోవడానికి ఏవైతే బాగుంటుంది అని చూసి తీసుకుంటా తీసుకోవడానికి ఎక్కువ వరకు కిచెన్ ఐటమ్ అయితే చాలామందికి యూజ్ వస్తుంది. హౌస్ హోల్డ్ ఐటమ్ అయితే అందరూ యూజ్ చేస్తారు కాబట్టి. సో నేనైతే ఈ రివ్యూ అయితే ఇస్తున్నాను. మీ స్క్రీన్ పైన వ్యూ ప్రోడక్ట్స్ పైన క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్కువ సెట్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు బాగున్నాయి. సో మీకు ఈ వీడియో హెల్ప్ వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.